వర్కర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ఓయూ కాలనీ షేక్ పేట్ హైదరాబాద్. సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరైనా ఎప్పుడైనా మనకి బాగున్నంతసేపు మన తోడుండి, మనకి బాగాలేనప్పుడు, మన దగ్గర పైసలు లేనప్పుడు, లేకపోతే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇలాంటి సమయంలో మనతోని లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ, అసలు ఎవరు, అసలు మనం ఎవరం. పిల్లలు కాలేదని వాళ్ళ అత్త చెప్పలేదు రామ్, అదే పని చెప్పడం. ఇప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అవడానికి ముందు మీకు నాటు మందు పెట్టారు కదా? పిల్లలు కావాలని వాళ్ళ ఆడుపడుచుకు తినిపిస్తున్నారమ్మా, నేను కూడా అదే తింటున్నాను. కోమాలు ఉండేనా? ఆరు నెలలు కోమాలు ఉండే. నేమే చేపిస్తున్నాం మేడం, ఖర్చు అంతా మేడం, డొనేషన్ తీసుకున్నాం మేము. మేము రోడ్డు పైనకి రావాలని అడుక్కో తినాలని అంటాడంట. అబ్బాయి ఏమంటున్నాడు ఫైనల్ గా అమ్మాయిని, మీకు కావాలంటే తీసుకోండి, నేను డైవర్స్ ఇయ్యాను. నేను డైవర్స్ దాన్ని ఇవ్వాలి అని అంటే భరణం ఇవ్వాలి కదా. నమ్మకం ఇస్తున్నారు కదా డాక్టర్లు కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి, దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మేము వాళ్ళ మాదిరి ఎంప్లాయిస్ కాదండి, మేము కూలి చేసుకుని బతికే వాళ్ళం. చెప్పు చేసిన కొడతానమ్మా. ఏ ఒక్క రైట్స్ ఒక వయసుకు వచ్చిన బిడ్డని మర్దలు సమానమైందని నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని ఇంటిస్తున్నాడంటే ఏంటి అర్థం దానికి? ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ లో మీకు రికార్డ్ చూపిస్తే. ఎవ్రీ 10 ఇయర్స్ కి వ్యవస్థలో ఒక మార్పు వస్తుంటుంది. జనరల్ గా బంధాలు అనుబంధాలు ఈ ఆప్యాయతల కంటే ఎక్కువ మనిషి ఇండివిజువాలిటీ అయిపోయి చట్టం మీద ఎక్కువ ఆధారపడడం పడడం జరిగింది. రేపు ఆ అమ్మాయి ప్రాణానికి ఏమి ఆపద ఉన్నా కూడా దే పీపుల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది లీగల్ గా మెన్షన్ చేయించి బిడ్డను చూసుకోమనండి, ఇద్దరు బాధ్యత తీసుకుంటారు. మీరు లక్ష చెప్పండి, తల్లి చేసే సేవ అత్త చేయదు. పాతవి తవ్వుకుంటే వచ్చేది ఏమీ లేదు, నష్టం తప్పితే వచ్చేది రూపాయి కూడా ఉండదు. జీవితం చాలా అందమైంది. ఆ అందమైన జీవితంలో ఒక తల్లి, తండ్రి, పిల్లలు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కష్టమైనా నష్టమైనా సుఖమైనా బాధ అయినా ఏదైనా ఈ నలుగురు మధ్యలో ఎప్పుడైతే అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటారో అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా మనకి బాగున్నంతసేపు మన తోడుండి, మనకి బాగాలేనప్పుడు, మన దగ్గర పైసలు లేనప్పుడు, లేకపోతే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇలాంటి సమయంలో మనతోని లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ, అసలు ఎవరు, అసలు మనం ఎవరం అన్న విషయం అప్పుడు వరకు ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి ఎన్నో జీవితాలు చాలా సతమతమైపోతున్న రోజులు ఇవి. అలాంటి ఒక కేసు ఈరోజు మన లైఫ్ జర్నీలోకి వచ్చింది. వాళ్ళే మన దగ్గర ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. అసలు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంది, మనం ఏం చేయగలుగుతాం, తప్పకుండా వీళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే మేము మొదలు పెట్టబోతున్నాం. కానీ ఇద్దరి సమక్షంలో ఇది జరగబోతుంది. మీ అందరికీ తెలుసు సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఆయనే పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. అండ్ మీ అందరికీ తెలుసు మనందరి కోసం తన గొంతుని వినిపిస్తూ, లేదు నేనున్నా నేను మాట్లాడతా అంటూ మన ప్రోగ్రామ్కి తనంతట తానే కదిలొచ్చింది బాపు బొమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. సో ఈరోజు వచ్చిన గెస్ట్లతో మాట్లాడదామమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏంది ప్రాబ్లం, ఏంది పాపకి? పిల్లలు కాలేదని వాళ్ళ అత్త చెప్పలేదు రామ్, అదే పని చెప్పడం. ఇంకా అది నాటి మందు ఇచ్చారంట, చెట్ల మందు ఏమో తినిపించుకొని మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేసిన అంటే, ఇక్కడ పోయి చూసి రాపమ్మా, నీకు పిల్లలు లేరు, మీ ఇంట్లోనే లేట్గా ఉన్నాయి కదా, నీకు లేట్కునే అయితే వెళ్ళమ్మా అని చెప్పి ఇక్కడ పోయి చూపించడానికి వెళ్ళారు డాక్టర్. నిదానంగా ఉన్నారు పిల్లలు, మందు రాసి ఇచ్చారు, ఇది తీసుకుపోయి వాడి మళ్ళీ 2 నెలలకు రామా అని. ఈమె పోయినా ఇంకా రాలేదు. 30 కిలోలు అయ్యి వచ్చింది అమ్మ, 30 కిలోలు అయ్యి వచ్చింది. వచ్చిన 30 కిలోలు వాళ్ళు డాక్టర్ వాళ్ళు అడిస్తే ఆ మందు అప్పుడు తీసుకుపోయి మొగుడు పారేసినారు, ఈయన భర్త తీసుకుపోయి పారేసి వదిలి అన్నీ తినొచ్చు చూద్దాంలే అని చెప్పారు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఎక్కినా ఏమో తెలియదమ్మా మాకు, మళ్ళీ గర్భస మళ్ళీ ఇంత అవుతుంది నాకు, ఇట్లా అవుతుంది అన్ని తీసుకుపోతే వాళ్ళు కడుపు అంతా కడిగినారు.
కడిగిన తర్వాత కడుపుకి ఏమైంది, నొప్పి వస్తుంది, బ్లీడింగ్ అయినా ఎక్కువ బ్లీడింగ్ అయినా ఫస్ట్ ఎన్నో నెలలు అప్పుడు ఏం లేదు అయింది తను కాదు ముందుగా పోయిన తర్వాత ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే డాక్టర్ దగ్గర పోతే ఇంకా ఏమంత గడ్డ ఉంది అమ్మ క్లీన్ చేశారు. చేసిన తర్వాత 4 సంవత్సరం వచ్చింది ఈమె దినామీడన్ వస్తుంది అంటే నొచ్చడం అంటే ఇట్లా ఇట్లా వచ్చడం ఇచ్చిపెట్టాను 1 సంవత్సరం నుంచి ఉంది అని డాక్టర్లే చెప్పారు. డాక్టర్లకున్నా నాకు అదే మాట అడిగినారు, లేదమ్మా మా ఇంట్లో లేదు సార్ ఇంట్లో అని వాళ్ళు ఆపరేషన్ చేసినారు. వీళ్ళేమో తలకి ఆపరేషన్ చేసినారమ్మా, తలకి ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా ఎమర్జెన్సీలో అక్కడ కంట్రోల్ కాక తీసుకొచ్చినారు. నా కొడుకు పెద్ద కొడుకు చెప్తే ఇట్లా ఉంది, వాళ్ళు గ్యారంటీ ఇస్తలేరు హాస్పిటల్లో అంటే సరే హైదరాబాద్కి తీసుకున్నారా బావా అని చెప్తే రాత్రి రాత్రి తీసుకొచ్చినారు. సరే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, వాళ్ళు 2% ఉంది, లోపల కుట్లన్నా వేద్దామంటే కూడా అవకాశం లేదు, పిల్లలు వెయిట్ ఎక్కువైపోయినారు ఆడపిల్ల మగపిల్ల మ్యాక్సిమం కష్టము పెద్ద ప్రాణానికి కష్టం అంటే. స్కానింగ్ చూసి చెప్పారా మీకు మేల్ అండ్ ఫీమేల్ అని? ఇప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అవడానికి ముందు మీకు నాటు మందు పెట్టారు కదా అని మీకు తెలుసా? ఎవరు చెప్పి తెలిసింది మీకు? డాక్టర్లు చెప్పినారు. ఈ పాప చెప్పలేదా నాకు ఇట్లా ఏదో మంది పత్యం ఉంటే ఎందుకు పత్యం ఉన్నామా అన్నా, మజ్జిగ అన్నాము పెరుగు అన్నాము. ఎందుకమ్మంటే పిల్లలు కావాలని వాళ్ళ ఆడుపడుచుకు తినిపిస్తున్నారమ్మా, నేనుకున్న అదే తింటున్నా అని. కలిసిపోయినారమ్మా, కలిసిపోయినా మళ్ళీ నాటి మంది ఇచ్చింది 30 కిలోలకు వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత మళ్ళీ పోయి చూపించుకొని వద్దామంటే మళ్ళీ పోయి చూపిస్తే ఆమెనే అడిచింది. చెప్పు సుభాని తేమా ఇద్దరు ఉండేనా? ఇద్దరున్నారా? ఇద్దరుండే అని చెప్తుంది. పిల్లలు ఇద్దరు ఉన్నారా? అది గుర్తు చేయమన్నా చేస్తూనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఆమె మాటలు అర్థం కావాలి. నాలుక ఇంత కోసుకుపోయింది పర్వాలేదు, కొరుక్కుందా ఆమెనే కోమాలో పోయినప్పుడు అప్పుడు నాలుక వాళ్ళు చూసుకోలేదు హాస్పిటల్. కోమాలు ఉండేనా? ఆరు నెలలు కోమాలు ఉన్నాడు. ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత తర్వాత కోమాలో ఉంది. అత్తగారిని నువ్వే కదా నాటు మందు తినిపించావు, ఈ బిడ్డ భవిష్యత్తు ఇట్లా పిల్లకైంది కదా, నీ పిల్లకి ఏడం మీది ఏం మనసులో, మా పాపకి అయింది కదా, ఈ ముగ్గురు పిల్లలు పాపకు కూడా సేమ్ అదే మందు పెట్టిరట. ఆమె పిల్లలు పుట్టిరట? ఈమె పుట్టలేదు. ఇంకా మీరు పైనుంచి వచ్చినారా అంటే ఇదే ప్రాబ్లమ్, మీ బాడీలో అట్లా ఉన్నాయి, మీరు ఏం మనుషులు అని అన్నారు. టీవీ పెట్టుకుని నాకు చేసి ఇచ్చిన నా కొంప కుళ్ళం చేసినారు అంటున్నారు. ఇప్పుడు కోమాలో ఉన్నప్పుడు కానీ బయటికి ఇప్పుడు వచ్చినాక తన భర్త ఎదురుస్తే గుర్తుపట్టగలదా? అది ఏమో తెలియదమ్మా నాకు. ఇంతవరకు కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత భర్త రాలేదు, మెమొరీ అంతా ఉంది మేడం, ఏమో చెప్తాది కానీ మనకు అర్థం కాదు. సుభానా, 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 మీ ఆయన పేరేంది? బోల్బెట్టే హస్బెండ్ నామ్ క్యా? మీ అమ్మ ఎక్కడ? సుభానా, ఈరోజు తల్లిదండ్రులు ఏంటంటే 50-60 లక్షల దాకా మాకు ఖర్చు అయింది, మరి ఇప్పుడు పిల్లని చూసుకోనికి రావాలి, అంతో ఇంతో బాధ్యత ఆయనకు కూడా ఉండాలి. ఆయన ఏమంటాడంట అంటే మొత్తం మంచిగా చేసి ఉండి పట్టకపోతే పిల్లల్ని, లేదంటే లేదు విడాకులు అయితే ఈయన ఇప్పుడే ఆయనకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విడాకులు ఇస్తే భరణం గిరణం అన్నీ ఇవ్వాల్సి వస్తుంది రిటర్ను. సో ఈ ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అసలు నిజంగా ఒకవేళ అంటే తల్లిదండ్రులను పక్కకు పెడితే ఒక భార్య భర్త మధ్య ఉన్న సంబంధానికి భార్యకి కానీ భర్తకి కానీ ఏమన్నా అయినప్పుడు ఇంకో పార్ట్నరు నేను ఉండను, నాకు వద్దు, నేను చూడను అని చెప్పి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది డెఫినెట్లీ రాంగ్. అది దాన్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. మనకు భార్య భర్తల బంధం కానీ ఏ బంధమైనా కానీ ఒక మానసికమైన అటాచ్మెంట్ ఉంటుంది కదా, నా కోసం ఒకళ్ళు ఉన్నారు అనేదే 70% క్యూర్ చేసేస్తుంది, 70%. సో దాంట్లోకి డబ్బు అని లేకపోతే సొసైటీ అని ఇంకోటి మిక్స్ చేసేయటం వల్ల ఆ రిలేషన్షిప్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. ఇటువంటి కేసు అయితే నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. ఒక ఎంఎస్సీ బీఈడీ చదివిన ఒక వ్యక్తి, ఒక యువతి, ఒక 6 సంవత్సరాల పాటు వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న తప్పు వల్ల మొత్తం ఆమె జీవితం వల్ల నాశనం అయిపోయింది. ఎవ్రీ 10 ఇయర్స్కి వ్యవస్థలో ఒక మార్పు వస్తుంటుంది జనరల్గా. సో ఎప్పుడైతే మనం ఇప్పుడున్న సొసైటీ ఏంది అంటే ఈ బంధాలు అనుబంధాలు ఈ ఆప్యాయతల కంటే ఎక్కువ మనిషి ఇండివిజువాలిటీ అయిపోయి చట్టం మీద ఎక్కువ ఆధారపడడం జరిగింది. మనం జనరల్గా పంచభూతాలు అని చెప్తాం మనం.
పంచభూతాలతో పాటు ఇప్పుడు మనకి ఆరోభూతం అనేది లా కూడా కంపల్సరీ, లా లేకుండా బతకదు ఇప్పుడున్న సొసైటీలో. ప్రతి పనికి లా మీద ఆధారపడుతుంది. ఇప్పుడు లాకి సంబంధించి మనం ఇప్పుడు మనం ఏవైతే ఎడ్యుకేషన్ చేస్తున్నామో దాన్ని చాలా మంది కమర్షియలైజ్ అనుకుంటున్నారు. ఒక్కసారి జనరల్గా మనం మోరల్కి వస్తే ఏంటంటే, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మోరల్గా మన పురాణాత కాలంలో కూడా ఒక్కసారి మ్యారేజ్ అయ్యి ఆడపిల్లని అక్కడికి పంపిస్తే ఆ ఇంటి పిల్లనే, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు ఇంకా. నమస్తే అండి, హుసేన్ పాషా గారా? నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అండి. యాక్చువల్ గా మీ వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో డాక్టర్లు కూడా రీసెంట్ గా చూసి ఆమె కొంచెం మంచి తిండి పెట్టి ఫిజియోథెరపీ చేయించి కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఆమె మంచిగా అవుతుంది అనే నమ్మకం కూడా ఇచ్చిర్రట. మీరు మాత్రం అసలు ఆమెను పట్టించుకుంటలేరు, చూస్తలేరట. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పట్టించుకోకపోవడము చూడకపోవడం అనేది కరెక్టా అండి? కరెక్టా అండి. వాళ్ళు రావాకు, మీరు వస్తుంటే మా అమ్మాయికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు, మీరు రావక్కడ అని చెప్పారండి వాళ్ళు. నా పెన్లాం నేను చూసుకుంటా వదిలేయండి అని తీసుకొని పోయే హక్కు మీకు ఉంది. ఒకవేళ మీరు అట్లా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయినా కూడా తిరిగి అడిగే హక్కు తల్లిదండ్రిగా వాళ్ళకి లేదు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత. అదిడి చేసి వాళ్ళు మమ్మల్ని చూడొద్దన్నారు, ఆమె ఆరోగ్యం పాడైతుంది, ఇదన్నీ బహానా కదా ఇదంతా. పాపం ఆ పిల్ల ఎంత బాగుందండి, మీరు పెళ్లి చేసుకున్న టైం ఫోటో చూసిన నేను, మంచి చదువుకున్న పిల్ల, ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి మీరు ఆ పిల్ల మంచి చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తున్న పిల్లకి ఈ రోజు ఆరోగ్యం పాడైతే మీరు అట్లా ఇడిచేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు అసలు మేము కూడా సుమారు ఖర్చు పెట్టినామండి. ఖర్చు పెట్టి కూడా ఎంత ఖర్చు పెట్టారు మీరు? మా దగ్గర 10 లక్షల దాకా పోయిందండి. 10 లక్షలు కాదబ్బా, ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టిండు అని ప్రూఫ్లతో సహా మాకు చూపిస్తున్నాడు. 50 లక్షల దాకా ఆయన పెట్టుకున్నాడు కదా. సరే ఇప్పుడన్నా సరే మామ, నువ్వు ఇక్కడ దాకా నువ్వు చూసుకున్నావు కదా, మరి నేను చూసుకుంటా నా పిల్లల్ని, నువ్వు ఇప్పుడు దాకా కాపాడినావు, ఇప్పటి నుంచి నేను కాపాడుకుంటా, నమ్మకం ఇస్తున్నారు కదా డాక్టర్లు కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? 10 లక్షలు ఒక లెక్కనా పిల్లల దగ్గర? పెళ్లి చేసుకున్నారు కదా మీరు. మేము వాళ్ళ మాదిరి ఎంప్లాయిస్ కాదండి, మేము కూలి చేసుకుని బతికే వాళ్ళం. సార్ మీకు ఒక విషయం చెప్తా వినండి, అదే ఒకవేళ మీ తల్లికి ఏదన్నా ప్రాబ్లం వస్తే వదిలేస్తారా ఇట్లానే? వాళ్ళు మీరు రావద్దు, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పిల్లం అట్లా వదిలేస్తే ఊరుకుంటారా? మా అమ్మాయికి జ్వరం వస్తుంది, మీరు రావకండి పక్క సరుకు అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి కూడా మాకు మెడబెట్టి దొబ్బారండి వాళ్ళు. మెడబట్టుకొని దొబ్బినరా మీరు బయటికి? మీరు చూడనీకి ఫస్ట్ తయారుగున్నారా నాకు చెప్పండి, ఒక ముచ్చట చెప్పండి నాకు. అవన్నీ వద్దు, వాళ్ళు ఏం చేశారు, మీరు ఏం చేసారు, ఇవన్నీ కాదు. భార్యని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా, మీరు చూసుకుంటారా లేదా? అదంతా వదిలేయండి, మీరు చూసుకుంటారా లేదా? బాగుంటే చూసుకుంటామండి మేము కూడా. బాగుంటే చూడడం కాదండి, బాగాలేనప్పుడే చూడాలి. బాగుంటే ఎవడైనా చూస్తాడు, చూసుకుంటారా? ఆ పిల్లకి మంచి చేయించుకుంటారా అని వాళ్ళే వాళ్ళు కేసులు పెట్టి, పొలిటీషియన్ వాళ్ళ కేసు పెట్టి, మహిళా మండలి కేసు పెట్టి మేము చూడము అని అంటే మీరు మమ్మల్ని మీరు కేసు పెట్టొచ్చు మమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మేము చేస్తాము చూస్తామని కూడా మహిళా మండలి వాళ్ళకు ఫోన్లు కొట్టి వాళ్ళతో మాకు రిపోర్ట్ చేయించి మళ్ళీ నోటీసులు పంపించి ఇప్పుడు అక్కడ దాకా కథ పోయింది అని అంటేనే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లని అనేసి కదా. వాళ్ళు కూడా అక్కడ దాకా పోయింది. మేము నెగ్లెక్ట్ చేయడం లేదు మేడం, మేము నెగ్లెక్ట్ చేయడం లేదు. మేము మంచి చూసుకున్నాం, మా బిడ్డని ఈ విధంగా చూసుకున్నాం, ఆ విధంగా చూసుకున్నాం మా అమ్మాయిని మేము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి, అందరిని అడగండి చెప్తారు కూడా మీకు ఇంకో విషయం చెప్తా వినండి. అందరు బాడీ ఒక రకం కాదు. మీ అమ్మగారు పిల్లల కోసం అని ఆ పిల్లకి పసర మందు పోసిర్రట. మేము పోయలేదండి, మేము పోయలే. మీ మమ్మీ పోసిందట, మీ మమ్మీ ఒప్పుకుందంట అడగండి. లేదు లేదు, మీ మమ్మీ మీ చెల్లెకో ఎవరికో ఆమెకి ఈమెకి నీ పెళ్ళామికి కూడా ఇద్దరికి వచ్చిందట. ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాతనే మేము కూడా మూవ్ అయింది, లేకపోతే మేము చెయ్యము ఆ పని. ఇప్పుడు నేను పొయ్యలేదు అని ఫస్ట్ అన్నావు, ఇప్పుడేమో అమ్మాయి ఒప్పుకుంటేనే మేము మూవ్ అయినాము అంటున్నావు, ఏది నిజం? ఇలా మందు పెట్టినారబ్బా, నాటు మంది ఏదో పిల్లల కోసం పోషిండ్రంట కదా అని అడిగిన నేను. మరి అది ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరు? ఏం భయం ఏం అబద్ధం చెప్తున్నారు మీరు? నేను అవన్నీ అనలేదు, మీరు ఏది పడితే అది అనుకోని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు ఇప్పుడే అసలు ఏ మందు మేము పోయలేదు అని అన్నారు, ఇప్పుడే మళ్ళీ ఒప్పుకున్నారు. అవును, ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే పోసామని. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనుషులను దగ్గర రాణించుకోనికి దగ్గర చూపించుకోనికి మందు వేస్తే అట్లా అనుకున్నాం.
కేసు గీసు వాళ్ళు వద్దన్నారు మెడల్ పట్టుకొని నూకిండ్రు ఇవన్నీ కాదు. మీ పెన్లామ్కి ఒక సపోర్ట్ అవసరం. ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకోవాల్సిన టైం వచ్చింది. చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి మీరు. ఒక భర్తగా ఆమె మీకు అన్ని విధాలుగా 4 సంవత్సరాలు సపోర్ట్ చేసిందా లేదా? చేసిందా లేదా? ఆమె బాగున్నప్పుడు 4 సంవత్సరాలు మీతో అన్ని విధాలుగా సపోర్ట్ చేసిందా లేదా? సపోర్ట్ అంటే ఆ అమ్మాయికి, జబ్బులకి అయిపోయింది. మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేసినావు? జబ్బులకు అవుతున్నాయి ఇప్పుడు అంటున్నావు? మాకు మాకు చెప్పా చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. అమ్మాయికి టీవీ ఉంది, ఒక చెప్పండి, వాళ్ళు ఎంప్లాయీస్, మేము కూలి పని చేసుకునే వాళ్ళము. ఆ అమ్మాయిని ఇచ్చినారంటేనే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ లో. డౌట్ వచ్చి మరి ఏం చేశారు మీరు? మా అమ్మాయి, మా ఇంట్లో అందరూ అంతే, మా అమ్మాయి, మా తమ్ముడి పిల్లలు, మా పిల్లలు అంతా అంతే ఉంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని విధాలుగా చూసే కదా చేసుకుంటారు. ఒక్కసారి మీరు చూసినరా చూడలేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లెంబడి ఉండాలి కదా నువ్వు. అది నీ బాధ్యతనా కాదా? ఒక నిమిషం ఆగబ్బా, ఒక నిమిషం ఆగు. హుస్సేన్ గారు, హుస్సేన్ గారు డ్యూటీ పోయారు, అంతపురం పోయారు. అప్పటి నుంచి చెప్పకుండా ఇందాక నుంచి మాట్లాడుతుంది సుబాని వాళ్ళ ఆయన కదా, నా మామ మాట్లాడుతున్నారా మీరు? మరి 10 సార్లు నేను నీ మొగుడు మొగుడు అంటుంటే, మొగుడు మొగుడు అంటే నేను మొగుడిని కాదమ్మా, అమ్మాయి మామను మాట్లాడుతున్నానని చెప్పలేదు ఏంటండి మీరు? ఎనీహో ఎనీహో మామ సుబాని వాళ్ళ మామగారు, నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఆ అమ్మాయికి టీబీ పేషెంట్ అని చెప్పని మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారని చెప్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్స్ టెక్నాలజీ అంతా చాలా పెరిగిపోయిందండి. అమ్మాయి బ్లడ్ టెస్టుల్లో మీకు పెళ్ళి అయింది ఎప్పుడు, పెళ్లి చేసే టైంకి టీబీ ఉందా, తన బాడీలో ఎన్ని సంవత్సరాల నుంచి టీబీ ఉందని కూడా మనం రిపోర్ట్స్ తీసుకుందాం. నాటు మందు ఫస్ట్ పెట్టారా అంటే అసలు తెలీదు, పెట్టలేదు అని అన్నారు. ఆ అమ్మాయికి అవ్వచ్చు, పిల్లలు పుట్టచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు. కానీ పెట్టిన దానికి ఈరోజు ఆ అమ్మాయి బాధ అనుభవిస్తున్నప్పుడు ఒక మానవత దృక్పథంతో కనీసం ఆ అమ్మాయి స్థానంలో నీ కూతురు ఉంటే ఇలానే వదిలిపెట్టేస్తారా? ఒకవేళ మీరు అదే ఇచ్చుంటే ఆ అమ్మాయి ఈ రోజు టీవీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉండేది? వాళ్ళు ఏమయ్యా మా అమ్మాయి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఏదన్నా మీరు సహకరించండి చేయండి అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారని ఒకసారి కనుక్కోండి. అది చెప్పకుండా ఎందుకు చెప్తారబ్బా? మీ బాధ్యత కాదా? పొలిటీషియన్లలో కేసులు పెట్టి మమ్మల్ని హాస్పిటల్లో పోతే రానియకుండా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మేడం. వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా మీకు లోపల ఉన్నటువంటి బాధ అనేది సాటిస్ఫై అవటానికి సారీ కూడా చెప్పిస్తాము. మీరు వచ్చి ఇప్పుడు అమ్మాయిని చూసుకోండి, మీ బిడ్డని మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అంటున్నారో అదే విధంగా వాళ్ళు కూడా ఏందయ్యా మా అమ్మాయిని చూడండి, అది వాళ్ళు చెప్పాలి. చెప్పిస్తా మా సమక్షంలోనే చెప్పిస్తా. చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళి 2 సార్లు మేము బండ్లు వేసుకొని. అదేమ్మా అదే అండి, మీ పేరు సుబాది గారా? పేరేంటి? హుస్సేన్ గారా? అది పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మనం వాళ్ళ దగ్గర తప్పంటే వాళ్ళని తప్పును దండిద్దాము. గతం గతహా వదిలేయండి. ఇప్పుడు మీకు ఆ పిల్ల మీద ఇంత ప్రేమ ఉంది కదా, ఆ బిడ్డను చూసుకోవాలని మీకు మనసులో తహతహలాడిపోతున్నారు కదా, రండి. ఇప్పటికైనా పోయిందేముంది, కనీసం ఆ అమ్మాయికి భర్త అనేటువంటిది. ఈరోజు నిజంగా ఈ సంఘటన చూస్తుంటే రేపు ఆ అమ్మాయి పొజిషన్లో నా బిడ్డ ఉంటే ఏంటి అనే ఓయే గుండెల్ని పిండేస్తుంది తెలుసా అండి. ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం వినండి. ఇదే ఆ అమ్మాయికి పిల్లలు ఎందుకు పుట్టలేదనే లోపాన్ని మీరు డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించలేదు. అది ఆ అమ్మాయి లోపమా అబ్బాయి లోపమా అని మీరు తెలుసుకోకుండానే నాటు వైద్యం తెలిసి పెట్టారో తెలియక పెట్టారో వదిలేద్దాం. ఒక్క నిమిషం నా మాట వినండి, నా మాట వినండి. ఫస్ట్ ఒక నిమిషం మేము చెప్పాలనుకున్నది మీకు చెప్పనివ్వండి. ఇంకొకటి, మీ అబ్బాయి నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా అనేటువంటి మాట అత్తమామల్ని అడగకుండా, మరి ఆ అమ్మాయికి ఇప్పుడు మెంటల్ కండిషన్ సరిలేదు కాబట్టి పెద్దలు మీతో సమర్థించకుండా వయసుకు వచ్చినటువంటి ఆ అమ్మాయికి ఇంకొక చెల్లెలు ఉంది, ఏ ఒక్క రైట్స్తో ఒక వయసుకు వచ్చిన బిడ్డని మరదలు సమానమైందని నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని ఇంటిస్తున్నాడంటే ఏంటి అర్థం దానికి? ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ లో మీకు రికార్డ్ చూపిస్తే, మీ కొడుకు మాట్లాడింది రికార్డ్ చూపిస్తే. నీ కొడుకు మాట్లాడింది, మరదలతో మాట్లాడింది, ఫోన్ టైము, ఇప్పుడు ఫోన్ లో తను మాట్లాడింది రికార్డ్ మీకు వినిపిస్తే దీనికి సమాధానం చెప్పండి. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి హాస్పిటల్ పోతే అమ్మాయికి తేగులు మర్తబడిపోయినాయి, అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, అమ్మాయికి మేము ఆపరేషన్ చేయాలండి అని చెప్పినారు. చేపించినాం మేడం, చేపించిన తర్వాత కొంచెము వీక్ చెప్పేసి మళ్ళా వాళ్ళు మాకు కొంచెం డౌట్ చూడండి అమ్మాయి మీద. కాదు కాదు షఫీ గారు, నా మాట ఒకటి మీరు ముందు ఏమన్నారంటే ఆల్రెడీ కాదండి,
ఆల్రెడీ రోగం ఉన్న అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేశారని మీరు ఒక అభాండం వేశారు కదా. అసలు ఆ అమ్మాయికి బ్లడ్ టెస్టులు చేస్తాం మేము దగ్గరుండి. అసలు టీబీ అమ్మాయి బాడీలో ఎన్ని సంవత్సరాలు ఉందని ఇప్పుడు స్కాన్ రిపోర్ట్స్ బట్టి అన్ని చెప్పేస్తారు. మీ పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉంది, పెళ్లి తర్వాత తనకు వచ్చింది అంటే మీరేం సమాధానం చెప్తారు దానికి? సమాధానం అంటే వాళ్ళ ఆడపిల్లలు పిలిచి ఒక 10 మందిని కూర్చోబెట్టి మా వాళ్ళు పెద్దవాళ్ళు రాని అందరం తర్వాత వాళ్ళ ఊర్లో ఉంటారు కదా పిలిచి. ఏమండి ఏమండి షఫీ గారు, వాళ్ళకి మీ పెద్ద మనుషుల ద్వారా అంత న్యాయం జరిగితే టీవీ దగ్గరకు వచ్చి 10 మందితో పోయేది రేపు లక్షల కోట్ల మంది స్థితికి తీసుకురారనేది మీరు కూడా తెలుసుకోండి. మళ్ళీ అదే పట్టుకుంటారేంటండి, కేసులు తీసి పక్కన పెట్టేయండి. మాకు ఇక్కడ కేసులు కాదు సమస్య, మీకు మంచి మనసు ఉంది కదా, అమ్మాయిని చూసుకోవాలనేటువంటి పెద్ద మనసు మీకు ఉన్నప్పుడు అవి వదిలిపెట్టండి, అది వదిలేసేయండి. ఇప్పుడు జరగాల్సింది చెప్పండి షఫీ గారు, మీరు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళైతే అమ్మాయి ఎలా ఉందమ్మా, నీ కొడుకుకి తన శరీరాన్ని ఇచ్చి సుఖాన్ని పంచింది కదా, కనీసం అడగాల్సిన బాధ్యత. ఇంతసేపు మేము మాట్లాడుతున్నాం కదా అమ్మాయి ఎలా ఉందమ్మా, ఒక్క మాట మీరు అడిగారా? మీరు రండి, మేము ఉంటాం, రండి. వాళ్ళు ఎవరు దగ్గరకు రానివ్వకపోవటానికి ఇప్పుడు అమ్మాయి హెల్త్ కండిషన్ అంతా మనం చూసుకుంటాము. లాయర్ గారి సమక్షంలో ఇంతకు ముందు తెలియక మందులు పెట్టారు, ఇప్పుడు అమ్మాయి పసిబిడ్డతో సమానం. రేపు ఆ అమ్మాయి ప్రాణానికి ఏమి ఆపదున్నా కూడా దే పీపుల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది లీగల్ గా మెన్షన్ చేయించి బిడ్డను చూసుకోమనండి, ఇద్దరు బాధ్యత తీసుకుంటారు. దీనిపైన ఒక్కసారి మీకు ఎప్పుడైతే మీ అబ్బాయి వస్తాడో ఒకసారి మాట్లాడించండి. ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ వాళ్ళ తల్లిదండ్రులు, మీరు, మీ అబ్బాయి, మీ ఆవిడ, మీ అందరూ ఉండగా అడ్వకేట్ సమక్షంలో రాసుకొని ఆ పిల్లని మీ ఇంటికి పంపిస్తారు, తీసుకుని వెళ్ళండి. మంచిది. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ వర్జన్ నుంచి వాళ్ళు చూసుకోవాలి, వదిలేసారు మొత్తం మా మీద, సో ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటే మేమే చూసుకుంటాం మా దగ్గరనే పిల్లని పెట్టుకొని. దీనికి వాళ్ళు ఒప్పుకోలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎందుకు అట్లా వదిలేస్తాం, ఇక మేమే చూసుకుంటాం అదేదో తీసుకుపోయి ఇంట్లో అనేసి అంటే అనకపోతే వీళ్ళకు ఓకే, వాళ్ళు ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటే సరిపోతుంది, దానికి బాండ్ రాసుకుంటే అయిపోతుంది. కానీ ఒకవేళ మేము ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటాము అని అంటే అప్పుడు ఎట్లా ఉండాలి? తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ మిగతా అంతా అది మానవత్వంగా చేసే సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి మనం చేస్తాం. కానీ చట్టం వరకు వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఒకసారి పెళ్ళైన తర్వాత భార్యకు సంబంధించిన పోషణ కానీ హెల్త్ కానీ ఆమె ఉండటానికి ఇల్లు కానీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత భారతదేశంలో చట్టాల ప్రకారం భర్తకే ఉంటుంది. సో అతనికి శక్తికి మించి అంటే అతనికి ఎంతవరకు అయితే ఉంటుందో అనేది కంపల్సరీ కోర్టు పరిశీలించిన తర్వాత ఆమె మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఆమె మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఆమె ఉండటానికి కానీ తినడానికి కానీ అన్నీ భర్తనే సమకూర్చాలి, అది మన చట్టం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు మాకు డబ్బులు లేవని అబద్ధాలు చెప్పినా ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తుల మీద అన్నిటి మీద అమ్మాయికి వైఫ్ కాబట్టి హక్కు ఉంటుంది కదండి? డెఫినెట్లీ ఉంటుంది, ఆస్తుల మీద హక్కు ఉండదు ఎప్పుడు, కాకపోతే ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకునే హక్కు ఏమకు ఉంటుంది. భార్య ఎప్పుడైనా కానీ కోర్టుకి వెళ్ళి జనరల్గా నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి నేను బతకడానికి, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇంతకుముందు పిటిషన్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుండే అంటే ఇంతకుముందు సరైన సిస్టమ్ లేదు, మెయింటెనెన్స్ ఎంత కేటాయించాలా, అసలు వీళ్ళకి ఏముంది ఏం లేదు అనేది ఒక సిస్టమ్ లేదు మనకు. సో ఈ సిస్టమ్ లేదు కాబట్టి అందరు వచ్చేసి మన భారతదేశం లేదంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అంటే రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికంటే ఒక ప్రూఫ్ ఉండదు. సో దీనికోసమని ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చాలా ఆలోచించి ఈ భారతదేశంలో ఎవరైనా సరే మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాళ్ళ ఆస్తులు అప్పులు, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతి ఆస్తి అప్పులు ఎలాంగ్ విత్ డాక్యుమెంట్స్ కోర్టులో వేయాలి. ఈ కేసులో రెండు అంశాలు ఉన్నాయి, ఒకటి అబ్బాయి అంటే తల్లిదండ్రులు కూలి పని చేస్తారు అనేది ఒక వర్షన్ ఉంది, ఈమెకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏముంది, వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఆస్తుంది అని చెప్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి కనుక మన కోర్టుకి వెళ్ళి కనుక మెయింటెనెన్స్ అనేది పిటిషన్ వేసుకుంటే నా ఆరోగ్యం బాగాలేదు యాజ్ ఎ భర్తను చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి కనుక ఈ అమ్మాయి కోర్టులో కనుక మెయింటెనెన్స్ పిటిషన్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ వేసుకుంటే కోర్టు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తులు మొత్తం, ఆస్తులు సంపాదన అప్పులు కూడా మొత్తం అన్ని కోర్టులో సబ్మిట్ చేయమని చెప్తారు, కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఆ అసెట్స్ అండ్ లైబిలిటీస్ మీద కోర్టు విల్ డిసైడ్. ఓకే, ఒకవేళ ఎవరన్నా అసెట్స్ అండ్ లైబిలిటీస్ సబ్మిట్ చేసే దాంట్లో తప్పు చేస్తే వాళ్ళని కోర్టు డైరెక్ట్ జైలుకి పంపించే అర్హత కోర్టుకుంటుంది. ఇమిడియట్ ప్రూఫ్ అయితే వాళ్ళు అబద్ధం చెప్తారు, అబద్ధం చెప్తున్నారు కనుక ఎవరన్నా ప్రూవ్ చేస్తే సార్ పలానా దగ్గర స్థలం ఉంది సార్ దొంగతనం చేసి కోర్టుకు వచ్చి ఈ పిటిషన్లో రాయలేదని చెప్తే కోర్టు ఎంక్వైరీ చేస్తుంది, ఆ ఎంక్వైరీలో స్థలం రాయలేదు అన్నారు అనుకోండి డైరెక్ట్ జైలుకి పంపించే అధికారం కోర్టుకుంటుంది, ఇక ముచ్చటే ఉండదు ఇంకా.
ఈ స్పెషల్ కండిషన్లో ఏంటంటే మానవత్వ కోణంలో చూస్తే ఏంటంటే భర్త ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు రానివ్వలేదు అన్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ మెకానిజమ్స్. అబ్సల్యూట్లీ ఆయన రానివ్వలేదు అనుకున్నప్పుడు ఆయన పెద్ద మనుషుల ద్వారా, ఆయన రాకపోయినా పెద్ద మనుషుల మూడ తప్పు చేయొచ్చు ఒక పద్ధతి మ్యాట్రిమల్ ఇష్యూస్ కాబట్టి, లేదంటే డైరెక్ట్ కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. నా భార్య కష్టాల్లో ఉంది, నేను కాకపోతే ఇంకెవరు చూసుకోవాలా, సరే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బుతోనే అన్ని సాధ్యం కావు, మనకు డబ్బుతోనే చాలా సాధ్యం కావు. కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి పక్క నుండి ధైర్యం ఇస్తే కూడా రికవరీ అయిపోతారు చాలా మంది. అంటే మనకు ఒక నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే డిఫాల్ట్ రికవరీ అవుతారు మనిషి, తెలుసా మీకు. ఆయన తీసుకెళ్లాలంటే కూడా కోర్టుకి వెళ్ళి ఆర్సీఆర్ అనే పిటిషన్ ఉంటుంది, నా భార్య నాకు కావాలా, నేను సాధుకుంటా, ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆయన ఇక్కడ మనకి ఇచ్చే వాదన ఏదైతే ఒట్టు ఉంటుంది కదా, దాన్ని కోర్టులోకి వెళ్ళి అఫిడవిట్ రూపంలో వేసేయచ్చు. ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళ జీవితాలలో వాళ్ళు మార్పు తెచ్చి వాళ్ళు అందరూ సుఖంగా ఉండడానికి ప్లస్ ఎట్ ద సేమ్ టైం జనాలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే చాలా మందికి చట్టాల మీద రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు ఇంకోటి మేడం, వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేను, వాళ్ళు మా నా అల్లుడు తాగడు తినడు అంతా మంచోడే. ఇక్కడ భయం ఏం పుట్టిందంటే 10 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 30 50 50 అయింది, నేనేం చేయాలా. ఇంకోటి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది నాకు 2 డైలాగులు నుంచి, అరే ఆమె టీబీ పేషెంట్ ఉంది, ఇంకొక పెళ్లి చేసుకో, దగ్గర దూరం పోరా దగ్గరికి పోకు అని వాళ్ళ బావ అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమనింది, మేము పెట్టలేము, అవసరం ఉంటే పెట్టుకోండి లేకుంటే పడేయండి అని వాళ్ళ అమ్మ అనింది. ఇవన్నీ నేర్పించడం వలన నా అల్లుడు నా మా బిడ్డకు ఫోన్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అంటున్నారు మా పెద్ద మనుషులు, నీ ఉద్దేశం ఏంటి అని అడిగినాడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఇద్దరి మధ్యలో రావడం స్టార్ట్ అయిందో అక్కడ తప్పించుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ తప్పించుకుందామన్నా కూడా తల్లిదండ్రులు కాబట్టి చివరి ప్రాణం చివరి వరకు తల్లిదండ్రులు కొట్లాడుతారు. అది తల్లిదండ్రుల ప్రేమ, అది ఉన్నది అమ్మైనా సరే అవసరమైతే కిడ్నీలు అమ్మైనా సరే అడక తినైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చే గుణం తల్లిదండ్రులకు ఉంటుంది. అక్కడంతా బాండింగ్ ఉండదు కాబట్టి కొద్దిగా వదిలిపెట్టుకుందాం అనేది ఉంది. సో వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనకు ప్రైవేట్ వ్యక్తులకి. అది ఎంత సింగిల్ పర్సన్కి పెద్దగా ఏమి ఉండదు, ప్రీమియం పర్ ఇయర్ 10,000 రూపీస్ 15,000 రూపీస్ ఉంటుంది. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనుక చేసుకుంటే 15,000 రూపీస్ ఉంటుంది. వాళ్ళకి అప్ టు 50 లాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటుంది, అంటే హాస్పిటల్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లాంటి ఇన్సూరెన్స్లు కనుక ఒకవేళ ఒక 15,000 పర్ మంత్ ఇయర్ చొప్పున ఒక 10 ఇయర్స్ కట్టిన 150,000 అవుతుంది. ఆ 10 ఇయర్స్లో మీకు ప్రెగ్నెన్సీ ఖర్చుల కాంచి మొదలయ్యి జ్వరాల కాంచి మొదలయ్యి అన్ని కవర్ అయిపోతాయి. ఈ ప్రాబ్లంకి మనం ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, వాళ్ళేమంటున్నారు, మీకేం కావాలి, ఈ రెండింటినీ చూసుకొని పిల్లకి ఏం అవసరమో దానికి తగ్గట్టుగా మనం దీని ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేద్దాం. వాళ్ళు ఒకసారి కాల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన చూసుకొని మీతో పాటు కూర్చొని వాళ్ళని కూడా అవసరం పిలిపించి ఆ అమ్మాయికి ఫ్యూచర్ బాగుపడటానికి ఏవైతే చట్టపరంగా కానీ లేకపోతే మోరల్గా కానీ ఈ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయనేది ఒకసారి వాళ్ళతో కూర్చొని చర్చిద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి లైఫ్ జర్నీ, మన జీవితము ఒక పోరాటం, ఆ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. చదువుకున్న యువతి యువతులకి నేను ఇచ్చేది ఒక విన్నపం ఒకటే. ఈరోజు మన శుభాని చూసారుగా, ఆ అమ్మాయి మెడిసిన్కి లైక్ సైన్స్ సబ్జెక్ట్లో చదువుకొని అంతమంది స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక బిడ్డ నాటు మందు అనేది పెద్దవాళ్ళకి కట్టుబడి తను తినేసి ఈరోజు తన జీవితం ఇతరుల మీద ఆధారపడే స్థితికి తెచ్చుకుంది. కాబట్టి చదువుకున్న యువతి యువత, అక్కడ ఉన్నది మీ అత్తమామలైనా మీ తల్లిదండ్రులైనా, ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు మంచిగా నిర్ణయించి పెద్దవాళ్ళు సంప్రదించి డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలనేది 1 మీకు సూచన. ఈరోజు మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, మన అడ్వకేట్ గారు చెప్పినట్టు కూడా మనకి హెల్త్ గురించి అనేకమైనటువంటి పాలసీలు వచ్చాయి. దయుంచి జీవిత భాగస్వాములు అయ్యే వాళ్ళు, అయిన వాళ్ళు, ఆర్థికమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కష్టపడి ఎంతో మనం మన వేస్ట్ చేస్తున్నాం మన డబ్బుని కానీ అన్నింటినీ వాటికి వాడుకున్నప్పుడు మీ జీవితం ఇలా కాకుండా ఉంటుంది. సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు. ఈరోజు ఒక సంతోషం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ మామగారి గొంతులో ఒక చిన్న భయాన్ని మేము గమనించాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ లైఫ్ జర్నీలో మేము కుటుంబాలను కట్టేవారిగా, అలానే నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవారిగా ఉన్నాం. కాబట్టి మీ సమస్య ఏదైనా సరే ధైర్యంగా రండి. మా రాములక్క ఉంది ఇక్కడ, రియల్ హీరో, న్యాయాన్ని కాపాడటానికి మా నాగేశ్వరరావు గారు ఉన్నారు,
మీ ప్రజల మనిషిగా దివ్యవాణి ఎప్పుడు మీ దగ్గరగా ఉంది. దయచేసి ఇప్పటి నుంచి వాళ్ళు కానీ మీరు కానీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, పాతవి తవ్వుకుంటే వచ్చేది ఏమీ లేదు, నష్టం తప్పితే వచ్చేది రూపాయి కూడా ఉండదు. కాబట్టి అవన్నీ వదిలేయండి, మీ పిల్ల ఆరోగ్యం చూసుకోండి, మీ పిల్ల మంచికి ఎట్లా అవుతుందో చూసుకోండి, దాంతోపాటు ఏం చేయాలో మనం చేద్దాం. మీకు దానికి సమ్మతమేనా? సమ్మతమేనా మేడం. ఇప్పుడు ఎందుకంటే బరువంతా నా భార్య మీద పడుతుంది. సో ఇది చూసిండ్రు కదా, ఇవాళటి మన లైఫ్ జర్నీ. ఈ జర్నీ ఇక్కడతో ఆగిపోదు, ఇక్కడి నుంచి ఇంకా ముందుకి నడిచేది ఉంది, నడుస్తుంది. ఈ కేసు పైన అప్డేట్ ఏదైతే ఉందో అది కూడా మీ ముందే మీ అందరి సమక్షంలోనే మేము చేయబోతున్నాము. దానికోసం వేచి ఉండండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీల లైఫ్ జర్నీ, స్పాన్సర్డ్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ.